అధ్యక్ష, వీళ్ళకి ఎంతసేపు కూడా రైతుల మీద కానీ ఏకవా రైతాంగం మీద కానీ వీళ్ళకి ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదు. అధ్యక్ష, ఎంతసేపు ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి ఆ జూమ్ కాల్లో కూర్చుని మాట్లాడాలనే ఆలోచన తప్ప ఇక్కడ సభలో మాకు అవకాశం కొత్తగా ఎన్నుకున్న మాకు ఎప్పుడో ఒకసారి 5 నిమిషాల అవకాశం వస్తుందో అధ్యక్ష, దాన్ని కూడా వీళ్ళు కాలరాస్తూ ఎప్పుడు మాకు అవకాశం వచ్చినా కూడా ప్రజల్లోకి మనం చెప్పే స్టేట్మెంట్ వెళ్ళకూడదని ఒక భావంతో ఎప్పుడు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోదామా, జూమ్ కాల్లో కూర్చుని లెక్చర్ ఇద్దామనే తప్ప ఈ రోజు ఇక్కడ అసెంబ్లీలో అవకాశం మాకు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు అవకాశం వస్తే కూడా వీళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు. అధ్యక్ష, అధ్యక్ష, ఈ రోజు ఎంతో ముఖ్యమైనది యాక్వా రంగం, ఒక బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనాలతో ఎంతసేపు కూడా వీళ్ళ ఎల్లో మీడియాలో కనిపించాలనే భావనతో ఏదో విధంగా ఈరోజు బయటికి వెళ్ళాలని ఆలోచన తప్ప ప్రజల సమస్యలను లేవనెత్తాలనే ఆలోచన కూడా వీళ్ళకి లేకపోవడం చాలా బాధాకరం. అధ్యక్ష, కమింగ్ టు సబ్జెక్ట్, అధ్యక్ష ఈరోజు ఇందాక మేము చెప్పినట్టుగానే యాక్వా రంగంలో ఒక బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేస్తూ ఈరోజు నిజంగా మనం గర్వపడాలి అధ్యక్ష, మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న రిసోర్సెస్ కి. ఈరోజు 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంది అధ్యక్ష. అదేవిధంగా యాక్వాకల్చర్ లో సుమారు 195,000 హెక్టార్లని మన రాష్ట్రంలో యాక్వాకల్చర్ లో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా నిజంగా మనకి ఇన్లాండ్ కల్చర్ ఫిషరీ రిసోర్సెస్ అత్యధికంగా ఉన్నాయి అధ్యక్ష. 2,67,00,000 హెక్టార్లే కాకుండా ముఖ్యంగా అధ్యక్ష మా అవకాశం మాట్లాడాలని తప్ప ఇలా కాదు, వెళ్ళండి కూర్చోండి, వెళ్ళి కూర్చోండి మాట్లాడతాం, ఇది కాదు, ఈ విధంగా మాట్లాడతారా? ఏం మీరేమైనా చిన్నపిల్లలా? ఏమనుకుంటున్నారు మీరు సభని? కుదరదు, వెళ్ళి కూర్చోండి. సభను ఆర్డర్లో పెట్టి నడిపించాలనే మా అభిప్రాయం. మీరు డిజార్డర్లోకి వచ్చి మీరు ఇవి చేయండి అవి చేయండి అని డిక్టేట్ చేస్తే ఐ డోంట్ ఫీల్ యువర్ సార్. 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉందని మేము అదృశ్యంగా భావిస్తూ ఉంటే అధ్యక్ష, కోస్ట్ లైన్ అదృశ్యంగా భావిస్తూ ఉంటే వీళ్ళ లోకేష్ బాబు ట్వీట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, ట్విట్టర్ బాబు, ఈయన కోస్ట్ లైన్ గురించి మేము ఆలోచిస్తూ ఉంటే కోస్ట్ లైన్ ఈజ్ వనరబుల్ టు సైక్లోన్స్ అండ్ నేచురల్ డిజాస్టర్స్ అన్నారు అధ్యక్ష. అని అటు రెండు నిమిషాలు, కోస్ట్ లైన్ ఈజ్ సైక్లోన్స్ నేచురల్ డిజాస్టర్స్ కూడా ఈ కోస్ట్ లైన్ ఉండటం వల్ల వస్తుందన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈయన ఇంకొక ఇదే ట్విట్టర్ లో ఈయన చెప్తూ ఉన్నారు అధ్యక్ష, స్విస్రీ అనే స్విట్జర్లాండ్ కంపెనీ ఉంది, ఇన్సూరెన్స్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు చెప్పే ఈ నేచురల్ డిజాస్టర్స్ ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది అని వీళ్ళు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. వీళ్ళు కరోనాలో ఇంటి దగ్గర ఉండి వీళ్ళు కొన్ని సినిమాలు చూసినట్టున్నారు అధ్యక్ష. గోపాల అనే సినిమా గుర్తు వస్తుంది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ గోపాల మూవీలో యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ పవన్ కళ్యాణ్ అదేవిధంగా వెంకటేష్ నటిస్తూ ఉంటారు అధ్యక్ష. ఆ యాక్ట్ ఆఫ్ గాడ్ లో నేచురల్ డిజాస్టర్ ద్వారా ఇల్లు కూలిపోతే దానికి కూడా ఇన్సూరెన్స్ అలాంటి. అంతేకాకుండా ఇంకా ఆపరేషన్ దుర్యోధన చూసినట్టున్నారు అధ్యక్ష. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ కోస్టల్ లైన్ ఉంటే బాధపడుతున్నారు, ఈ కోస్టల్ లైన్ సముద్రాన్ని హైదరాబాద్ కు పట్టుకెళ్తామని చెప్పి మేనిఫెస్టోలో ఏమన్నా వీళ్ళు తెలుగుదేశం నాయకులు పెట్టుకున్నారేమో, ఆపరేషన్ దుర్యోధన సినిమా వీళ్ళు చూసారేమో అనిపిస్తూ ఉంది అధ్యక్ష, వీళ్ళు చేసే ప్రవర్తన చూస్తూ ఉంటే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.